యోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూసినప్పుడు దేవుని మాటలు విన్న ఒకరు ఏమంటున్నారు చెప్పండి పైన ఆకాశమందే కాని కింద భూమి యందే దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏ మాత్రమే ఉండనే ఉండదు చూడండి 10వ వాక్యం అక్కడ పైన మీరు ఐగుప్తు దేశములో మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును మీ ఎదుట ఎర్ర సముద్రపు నీరును ఎలాగు ఆరిపో చేసెను యోర్దాను తీరమునున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సిహోనునకును ఓగుకును మీరు ఏమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో వారికి ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిని అంటుంది ఎవరంటున్నారు చెప్పండి అక్కడ భయంకరమైన పాపములో జీవించే ఒక స్త్రీ రాహాబు వేశ్య అంటుంది అయ్యా మీ దేవుడి గురించి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిని మీ దేవుడు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ నీళ్ల అందే కానీ ఏ నామములో శక్తి లేని ఈ లోకములో మీ దేవుడు ఎంతో శక్తివంతుడయ్యా పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ల అందే కానీ ఏ నామములో కూడా లేని శక్తివంతమైన దేవుడయ్యా ఈ లోకములో అనేక రకాల దేవుళ్ళు ఉన్నారు కానీ వారి కన్నా కూడా మీ దేవుడు ఎంతో శక్తివంతుడు మీ దేవుడు చేసిన కార్యములను మేము వినినప్పుడు మీరు అక్కడ ముగ్గురు రాజులకు మీరు చేసిన ఆ కార్యములను వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిని కనుక సముద్రాన్ని రెండు పాయలుగా చేసి మిమ్మల్ని నడిపించినప్పుడు ఆ సముద్రము పక్కనున్న రాజులను లయపరిచినప్పుడు మేము వినినప్పుడు మా గుండెలు ఎంతగానో కరిగిపోయినవి దేవునికి స్తోత్రము మన మధ్యలోనే ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఎలా ఆమె రక్షణ పొంది చెప్పండి దేవుని మాటలు వినినప్పుడు దేవుని వాక్యము వినినప్పుడు ఆమె హృదయము కరిగిపోయింది పాపము కరిగిపోయింది పరిశుద్ధతను ఆమె హృదయములో చేర్చుకున్నది కనుక ఈరోజుకి ఆమె సజీవురాలుగానే మన మధ్యలో నివసిస్తూ ఉన్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు నీతిమంతుల జాబితాలో ఆమె చేర్చబడింది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక చూడండి 2వ రాజులు 22:19 చూడండి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా ఈ స్థలము పాడగునని దాని కాపురస్తులు దూషించబడుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని నీవు దీనత్వము ధరించి నీ బట్టలను చింపుకొని నా సన్నిధిని కన్నీరు రాల్చితివి కనుక నేను అంగీకరించి ఉన్నాను అక్కడ దేవుడు రాజుతో మాట్లాడుతున్నాడు 22వ వచనంలో ఆ రాజు పేరేంటి చెప్పండి యోషియాతో మాట్లాడుతూ ఉన్నాడు యోషియా అనే రాజు దేవుని యొక్క కోపము ఈ పట్టణము మీదకి రానయ్యున్నది ఈ స్థలములో ఉన్న వారందరూ కూడా నాశనమగుతారు వారందరూ కూడా దేవుని చేత శపించబడిన వారు కనుక దేవుని తీర్పు రానయ్యున్నది అని ప్రకటన వినగానే
ఏం చేశాడు చెప్పండి ఆ రాజు గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో బట్టలు బట్టలు చింపుకొని బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాచితివి కనుక ఆ దేవుని సన్నిధిలో ఎక్కడైతే విన్నాడో ప్రభువా ఇది నీ సన్నిధయ నా ప్రజలను నా దేశాన్ని నన్ను కాపాడమని కన్నీటితో ప్రార్థన చేశాడంట కన్నీటితో ప్రార్థన చేశాడు నా పాపములు ఒప్పుకుంటున్నానని ప్రార్థన చేశాడు తక్షణమే దేవుడు అన్నాడు ఈ స్థలము పాడవదు ఈ స్థలము మీదకి తెగులు రానే రాదు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకంటే నీవు నా మాట వినగాని మెత్తని మనసు కలిగి నీవు ప్రవర్తించావు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కార్చావు అలాగే నీ హృదయాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని అంగీకరించి ఉన్నావు కనుక రానయ్యున్న కీడు రాదు అని దేవుడు అక్కడ వాగ్దానము తెలియపరిచాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి రెండో దిన వృత్తాంతములు 33 రెండో దిన వృత్తాంతములు 33 10 యెహోవా మనిషికును అది యెహోవా మనిషికును అతని జనులకును అతని జనులకును వర్తమానములు పంపినను వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి వారు చెవియొగ్గకపోయిరి కాబట్టి యెహోవా కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను వారి మీదికి రప్పించెను మనిషే తప్పించుకొని మనిషే తప్పించుకొని పోకుండా వారతని పట్టుకొని వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి గొలుసులతో అతనిని బంధించి అతని బబులోనుకు తీసుకొని పోయి అతనిని బబులోనుకు వారు తీసుకొని పోయిరి అతడు శ్రమలో ఉన్నప్పుడు అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని బ్రతిమిలాడుకొని తన పితరులు తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయనకు మొర విడవగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకును యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొనెను మనిషే ఎప్పుడు తెలుసుకున్నాడు చెప్పండి యెహోవా ప్రవక్త ద్వారా మనిషేకు అతని జనులకు వర్తమానము తెలియజేశాడు ఇదిగో కీడు రానయ్యున్నది ఈ స్థలం మీదకి ఇదిగో ఈ స్థలం మీద రాజుల మీదను ప్రజల మీదను దేవుడు కీడు పంపించనై ఉన్నాడు కీడు రానయ్యున్నది సాతాను రానయ్యున్నాడు అని తెలియపరచగాని అక్కడ జనులు వినలేదు రాజు కూడా వినలేదంట అక్కడ జనులు వినలేదు రాజు వినలేదు మాకేమవదలే మా బలం ఉన్నది మాకు సైన్యం ఉన్నది మేము ఎదుర్కోగలమనుకున్నాడు మనిషే అనుకున్నాడు అనుకుని ఏం చేశాడు చెప్పండి దేవుని మాటను విననే వినలేదు కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి ఆ సాతాను వస్తున్నాడు శత్రు వస్తున్నాడు అని తెలియ చెప్పినా వినలేదు కనుక దేవుడు కూడా అక్కడ ఆ శత్రు వచ్చినప్పుడు పట్టించుకోలేదు కనుక ఆ శత్రు వచ్చాడు ఆ మనిష జనులను చంపేశాడు అలాగే మనిషిని పట్టుకుని గొలుసులతో బంధించి శరలోనికి తీసుకుని వెళ్ళాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకంటే అది కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు ఆ మనిషిని అక్కడే చంపేయచ్చు కానీ దేవుడు అతనికి మరొకసారి అవకాశం ఇచ్చాడు కనుక సజీవుడిగా అతన్ని పట్టుకుని బందీ గృహములో బంధించారంట అతన్ని బందీ గృహములో బంధించినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడు చెప్పండి అప్పుడు ఆ ప్రార్థన ఆ శ్రమలో ఉన్నప్పుడు అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని అప్పుడు బ్రతిమిలాడుకుంటున్నాడు తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకున్నాడు ఆ చెరసాలలో ఉండి ఆ బంధకాలలో ఉండి ఏం చేశాడు చెప్పండి తన పితరుల దేవుణ్ణి తెలుసుకున్నాడు తన పితరుల దేవుణ్ణి తెలుసుకోవడానికి తన్ను తాను తగ్గించుకున్నాడంట కన్నీరు విడిచాడు దేవుడు విన్నాడు
ఆ రాజుతో మాట్లాడాడు బబులోను రాజుతో మాట్లాడాడు బబులోను రాజు తీసుకుని వచ్చి మరలా ఇశ్రాయేలు దేశములో విడిచిపెట్టేశాడు అప్పుడు ఏమంటున్నాడు చెప్పండి అతను యెహోవా దేవుడై ఉన్నాడని యెహోవా దేవుడై ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నాడు అప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు నిజమే ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడు నిజమే ఆయన కీడు మేలు తెలియజేస్తాడు నిజమే మనం ఎనకపోతే మన పరిస్థితి ఇంతే అని చెప్పి సాక్ష్యాన్ని చెప్తున్నాడు అందరికి మనిషి ఎప్పుడు చెప్తున్నాడు చెప్పండి దేవుని మాట వినకపోతే మన పరిస్థితి ఇక ఇంతే అని సాక్ష్యాన్ని చెప్తున్నాడు అలాగనే మనిషి దేవుని సాక్షిగా మరి దేవుని పక్షాన నిలబడ్డాడు ఇంకా దేవుని కార్యాలు చేసాడు అదే అంతకు మునుపైతే దేవుని మాట వినలేదు కనుక దేవుడు ఏం చేసాడు చెప్పండి శరసాలకు పంపించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ శిక్ష విధించాడు తన ప్రజలు చనిపోయారు అలాగే రాజ్యం పోయింది మరలా దేవునికి మొరపెట్టాడు తిరిగి మరలా రాజ్యాన్ని పంపించాడు ఆ తర్వాత మనిషి దేవుని పక్షాన నిలబడి గొప్ప సాక్షిగా తన కార్యాలు నిలబడి చేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకు తన వర్తమానాలను పంపించి నా బిడ్డలు ప్రతి శ్రమ నుంచి విడుదల పొందాలి అని అందుకే దేవుడు అక్కడ హోషేయ గ్రంథములో చూడని 10వ అధ్యాయం 12వ వాక్యములో నీతి ఫలించునట్లుగా మీరు విత్తనము వేయుడి మీరు ఇప్పుడైనా మీరు విత్తనము వేయుడి వేయండి ప్రేమయను కోత మీరు ప్రేమ అనే కోత మీరు కోయుడి మీరు ఇప్పుడైనా కోయండి యెహోవాను వెతుకుటకు ఇదే మీకు సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించునట్లు ఇప్పటి వరకు మీ హృదయము ఏమైంది చెప్పండి బీడైపోయిందంట నీతి ఫలించునట్లు ఇప్పుడు మీరు విత్తనము వేయండి యెహోవాను ఎత్తుకుటకు ఇదే సమయము ఇదే మీకు సమయం ఇదే మీకు అనుకూల సమయం ఇదే మీకు రక్షణ దినం కనుక తీర్పు ప్రకటిస్తున్నాడు అలాగే రక్షణ ప్రకటిస్తున్నాడు తీర్పును ప్రకటించినప్పుడు ఆ తీర్పు విన్నవారు రక్షించబడ్డారు రాహాబు వేశ్య ఆ భయంకరమైన ఎరుకో పట్టణములో నుండి దేవుని ప్రజలను నమ్ముకుంది సజీవురాలుగా కాపాడబడింది దేవుని ప్రజలను నమ్ముకుంది భయంకరమైన పాపములో ఉన్న వ్యక్తి దేవుని ప్రజలు వచ్చి ఇదిగో ఈ ఎరుకో పట్టణము నాశనము చేస్తున్నాం దేవుడు మాకు అప్పగిస్తున్నాడు అన్నప్పుడు తక్షణమే భయపడింది ఆ ప్రజలకు లోబడింది అయ్యా నన్ను నా కుటుంబాన్ని కాపాడండి అని ప్రజలు ఏం చేసేప్పుడు పాదాల మీద పడి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ తక్షణమే దేవుడు అంగీకరించాడు ఆమెని కాపాడాడు ఆ పాపపు ఊపిలో నుంచి లేపాడు అలాగే మనిషికి వర్తమానం పంపాడు వినలేదు తీర్పుకు గురి అయ్యాడు ఆ తర్వాత శరసాలలో తోయబడ్డాడు ఆ శరసాలలో నుంచి దేవుడి సన్నిధిలో మొరపెట్టాడు దేవుడు విడుదల చేశాడు తీసుకుని వచ్చి మరలా సాక్షిగా నిలబెట్టాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక అలాగే దేవుడు అంటున్నాడు ఇది వరకు మీరు ఇంతవరకు మీ బీడు భూములను దున్నలేదేమో ఇంతవరకు మీ హృదయములో దేవుని వాక్యము అనే విత్తనము విత్తనే విత్తలేదేమో ఇప్పుడైనా మీ భూములు అనగా మీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని విత్తండి అది ఏమవుతుంది చెప్పండి బహుగా ఫలించుద్ది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక నీతి అనే విత్తనాన్ని ఇప్పుడైనా విత్తండి మీరు రక్షించబడతారు ఎందుకంటే దేవుడు ఈ లోకములో మానవుల మార్గము మీద ఆయన కనుదృష్టి కలిగి ఉన్నాడు సమస్త మానవుల యొక్క మార్గాలు ఆయన చూస్తున్నాడు ఏ మనుషుడు దాగుకొనుటకు అవకాశం లేనే
లేదు చీకటైనను మరణాంధకారమైనను మిమ్మలను దాయగలిగిన శక్తి దానికి లేనే లేదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు అన్నిక దేవుడు మనకు ఎంతగానో ఈ ఒక చీకటిలో దాగి ఉన్న వారలారా దేవుడు అంటున్నాడు కొంతమంది పాపాన్ని మేదేసుకుని అబద్ధాలు మేదేసుకుని అన్యాయమే మీద పెట్టుకుని దాగి ఉన్నారు దాని కింద ఇది తెలిసిందా మన బతుకు అంతే అనుకుంటున్నారు కనుక దేవుడు అన్నాడు ఇప్పుడే నీ పాపములు ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగుతున్నది అన్నాడు మీ పాపములు కప్పుకొనక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు అప్పుడు నీ హృదయములో నీతి అనే విత్తనము విత్తండి మీరు బహుగా ఫలింపు కలిగి ఉంటారు దేవునికి స్తోత్రము అరే మీరు ఫలింపు లేని వారికి ఉన్నారు అంటే మీ పొలాలు ఏమై ఉన్నాయి చెప్పండి వీడైపోయి ఉన్నాయి అది బహుగా ఫలించవలసింది దేవునికి ఇష్టమైన పంట పండవలసిన నీవు నీ యొక్క నోటి మాటలు క్రియలు ప్రవర్తన నీలో మంచి ఫలాలు దేవునికి రావట్లేదేమో కనుక ఇప్పుడైనా మంచి ఫలాలు దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు ఇప్పుడైనా నీ విత్తనం ఇత్తు నువ్వు మంచి ఫలాలు ఫలిస్తావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము అలాగే కనుక ఇదే మనకు అనుకూల సమయం ఇదే మనకు రక్షణ దినం దేవునికి స్తోత్రము అలాగే కనుక దేవుడు ఎంతగానో ప్రేమించి మనల్ని ఎంతగానో తన ప్రేమలో మరి మనల్ని ఎంతగానో మార్చాలని ప్రేమ చూపిస్తున్నాడు తీర్పు తీర్చటలా తీర్పు తీర్చిన రాజుని ఏం చేశాడు చెప్పండి క్షమించాడు అలాగనే మన మీదకి అనేక తీర్పులు వచ్చినాయి కానీ ఇప్పుడు కూడా మన గ్రహింపు లేకపోతే ఆ ఏమయ్యారు చెప్పండి ఆ భయంకరమైన ఆ ఎడారిలో ఇశ్రాయేలీలు చనిపోయినట్టుగా దేవుని శిక్షకు పాత్రులైనట్టుగా అలాగే దేవుని బిడ్డలే తీర్పు గురి అయి అరణ్యంలో సంహరింపబడ్డారు అని దేవుని లేఖనం తెలియపరుస్తుంది దేవునికి స్తోత్రము అలాగే అలాగూ కాకుండా ఇప్పుడే మనం మారు మనసు పొంది ఆ రాహాబు యెషయా తక్షణమే దేవుని వాక్యాన్ని అంది దేవుని ప్రజలతో సమాధానపడింది ఆమె ఎంతగానో ఆశీర్వదించబడింది ఇప్పుడు మన మధ్యలో సజీవురాలిగా నిలబడి ఉంది దేవునికి స్తోత్రము అలాగే కనుక ఇదే మనకు అనుకూల సమయం ఇదే రక్షణ దినం దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని వాక్యము దీవించును గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి కృప కలిగిన దేవ దయ కలిగిన తండ్రి నీ సన్నిధానములో ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి అనేక ఆశ్చర్య కార్యాలు చూసిన పరో హృదయం అంతకు కఠినమై ఆయా భయంకరమైన మరణ శిక్షకు పాత్రులుగా ఆ ఐగుప్తు సైన్యం మరణ శిక్షకు పాత్రులై ఉన్నారు ప్రభా అనేక ఆశ్చర్య కార్యాలు చూసినా వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారే కానీ నీ చిత్తానికి లోపడలేకపోయారు అలాగనే నీ ప్రజలు మరి అరణ్యములో 40 సంవత్సరాలు నీ కార్యములను చూసి నీ కార్యములకు అయా చెవి ఇవ్వలేదు కనుక వారు అరణ్యములోని సంహరింపబడ్డారు అని నీ లేఖనము ద్వారా తెలియపరుస్తున్నారు అలాగున మాలో ఉన్న గర్వము మాలో ఉన్న హృదయములో ఉన్న అయా ఆ మూయబడిన చీకటి హృదయము వీడైపోయిన మా హృదయ తలంపులు ఈరోజు తండ్రి వాటిని తెరిసి ఆ బీడు భూములను దున్నుకునే శక్తి మాకు దయచేయండి వీడైపోయిన మా హృదయాలు తిరిగి మరలా ఫలించే విధముగా మా కుటుంబాలు మా జీవితం మాలో ఉన్న ప్రతి తలంపులన్నీ అయా ఫలభరితమైన మరి ఈ లోకంలో అనేకులకు ఆశీర్వాదకరమైన ఫలాలు ఇచ్చే మనస్సాక్షి మా అందరికీ దయచేయండి మా మనస్సాక్షిని మార్చండి అనేకులకు చేదు కాయలు చేదు ఫలాలు చేదు మాటలు చేదు క్రియలు మేము ఈరోజు లోకంలో కలిసి వాటిని అనుభవిస్తున్నాం కనుక ఆ చేదు తలంపులు మాలోని తీసివేయండి ఈరోజు మంచి ఫలాలు ఫలించే శక్తి నీ బిడ్డలకు దయచేయండి మా సంఘాన్ని సంఘ ప్రియులందరినీ కాపాడండి తప్పిపోయిన వారు కూడి ఉన్నవారు దూరాభారాన్ని ఉన్నవారు
అలా ఈ రోజు నీ సన్నిధానములో చేరి ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము యుగ యుగముల వరకు మనకును ఎల్లవేళలా తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఎందుకండి రమ్మని నక్కలంలో ఒక ఆయన ఉన్నారండి, ఇక్కడ గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి వెళ్ళండి అని చెప్పారు. ఆయన టైలర్ అండి, మా సిస్టర్ కూడా టైలరే. అయితే మా షాపు షాప్ ఉండేది మా సిస్టర్కి, మిషన్లు పాడైపోతే బాగు చేయడానికి వచ్చేవారు. ఇక్కడికి వెళ్ళండి, అద్భుత కార్యాలు జరుగుతాయని చెప్పారు. తర్వాత ఇక్కడ చేపలు అమ్ముతారు కదా, ఇక్కడ వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదండి, మనుషులైతే తెలుసు అంతే అతను చెప్పింది. అలాగే ఇక్కడికి వచ్చాము మేము అమ్మగారికి కలిసి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది, అమ్మగారికి కూడా గుర్తులేదండి నేను వచ్చిన విషయం. అయితే అమ్మగారు చెప్పారండి సన్నిధికి నడవండి, యేసు రక్తం ఉంది తీసుకుంటారా అన్న, తీసుకుంటానండి అని చెప్పాను. తీసుకున్నాను, రాస్తున్నాను రోజు. అలాగే బాగున్నాడండి, ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంటాడు. దేవుడు ఇది వల్ల దేవుడి దయ వల్ల మందులు కూడా వాడతలేదు, అన్నీ ఆయనకే అప్పచెప్పేశాను. ఆయన ఏమైనా చేయమని, మరి ఆయన ఏం చేయనున్నారో మరి గొప్ప సాక్ష్యం అండి. దీవించను గాక.